మరి ఇంకెందుకు ఆలస్యం? గెటప్ శ్రీను గారు మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఈ 100 రోజులు మీరు అన్నారు, నేను అన్నం పక్కన పెడితే ఆ సినిమాలో, అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తే 2-3 రోజులు పండుగ మనకి, బట్ మాకు హనుమాన్ ఆ టీం అందరికీ, మీ అందరూ కలిసి, తెలుగు ప్రేక్షకులందరూ కలిపి మాకు 100 రోజుల సంక్రాంతి పండుగ ఇచ్చారు. సో అందరికీ మా టీం తరఫున శిరస్సు వంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇప్పటి వరకు 100 రోజుల వరకు తీసుకురావడం, సినిమా కంప్లీట్ చేయడం, 100 రోజులు సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్లే అయింది సార్. అండ్ అలాగే దీని కర్త, కర్మ, క్రియ, ద డే 1 నుంచి అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద. సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఒక ఎంత అలా సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ. సో సైంటిస్ట్గా పుట్టాల్సింది, ఉండాల్సిందే ఆయన సినిమా డైరెక్టర్ అయిపోయారు ఆయన. ప్రశాంత్ వర్మ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను జాంబీ రెడ్డి నుంచి హనుమాన్ వరకు నడిపించి. అంటే టీవీకి ఎక్కువ అయిపోతున్నానేమో, సినిమాలు తక్కువ చేస్తున్నానంటే క్రమంలో నాకు సినిమాల ద్వారా ఒక మంచి లెంతీ క్యారెక్టర్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ అలరించేలా చేసిన ఆ క్యారెక్టర్కి ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ నేను. అండ్ అలాగే మా హనుమంతు మిరాయిగా మీ ముందుకు వచ్చాడు, మనందరినీ మెప్పిస్తాడు. సో సూపర్ యోధాగా మీ ముందుకు రాబోతున్నారు. సో హనుమంతులో హనుమంతుతో అంటే హనుమాన్లో హనుమంతుగా ఎంత అయితే మెప్పించారో మిరాయి ద్వారా కూడా అంతే మెప్పిస్తారని, అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడూ ఆయన మీద ఉండాలని. అండ్ ఆయనతో పనిచేయడం నాకు ఎప్పుడు ఒక ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు చూశారు కదా, ఎరే నన్న చిట్టి ఎల్లో ఉన్నారు ఏంట్రా, కొంచెం బొగ్గులు వచ్చేయంట్రా అని కేర్ తీసుకున్నారు ఆయన. సో ఆ సినిమా కూడా హనుమాన్ అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసే సాంకేతిక వర్గం పేరు పేరున అంటే మాట రావట్లేదు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారాలు తెలుసుకుంటూ, అండ్ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి సముద్రగాని గారికి పెద్ద సార్, సారీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారి కాశీగా వచ్చారు, నెక్స్ట్ టైం రాజు యాదవ్గా కనిపిస్తారేమో మాకు, వెయిట్ చేస్తున్నాము.